కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో నిజాంపేట మండల కేంద్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించినట్లు స్థానిక గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీల హరికృష్ణారెడ్డి, తహసీల్దార్ జయరాములు మాట్లాడుతూ కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో మన నిజాంపేట గ్రామ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మన గ్రామంలో వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు మరియు పాలక వర్గం సహకారంతో ఈ రోజు నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించారు. మాస్క్ ధరించకుండా తిరిగిన వ్యక్తులకు ప్రతి వ్యక్తికి 500 రూపాయల జరిమానా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున విధించడం జరుగుతుందన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించడంతో సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, తహసీల్దార్ జయరాములు, స్థానిక వ్యాపారవేత్తలు చెర్విరాల కృష్ణమూర్తి, లింగమూర్తి, సదాశివ, లింగం, వెంకట్రెడ్డి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కేసులు పెరుగుతున్న వలన మన నిజాంపేట గ్రామ ప్రజలు సంక్షేమనకు దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలోని వ్యాపారస్తులు, గ్రామ ప్రజలు మరియు మన పాలక వర్గము సహకారంతో ఈ రోజు నుండి 19వ తేదీ వరకు సంపూర్ణంగా లాక్డౌన్ను విధించడం జరిగింది. రావణపేట మరియు మన నిజాంపేట చుట్టుపక్కల ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వలన ఆయా ప్రాంతాల నుండి ప్రజలు మన గ్రామానికి రావడం వలన మనం కూడా ఈ వ్యాధి సోకే అవకాశం కూడా ఉంది. కావున ప్రజలందరూ వీధికి సహకరించాలి. అలాగే ఎవరైనా దీనిని అతిక్రమించిన 5000 రూపాయలు జరిమానం విధించడం, అలాగే ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి. మాస్కు లేకుండా తిరిగితే 500 రూపాయలు జరిమానం విధించడం జరిగింది. రోజు రోజుకు విజృంభిస్తుంది. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అందరూ సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశంతో అందరూ సామూహిక దూరంని పాటించి అందరూ మాస్కులు వేసుకొని నిజాంపేట గ్రామ మండలంలో అందరూ సహకరించాలని మా నిజాంపేట మండలం తరఫున మేమందరం కోరుతున్నాం. అలాగే ఎవరు బయటకు వచ్చి ఎవరికి అత్యవసర వస్తువులు ఉంటే తీసుకొని ఒక గంట సేపట్లో తీసుకొని ఎవరున్నారో ఒకరో వచ్చి వెళ్ళి తీసుకొని పోవాలని కోరుతున్నాం. అందరు ఎవరు బయటకు వెళ్ళకుండా అందరూ సుఖ సంతోషం ఉండాలి, మేము కూడా సహకరిస్తామని చెప్పి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కరోనాని ముట్టడించాలని మేము కోరుతున్నాం. కరోనా విజృంభిస్తున్న సమయంలో మిగతా మండలాల్లో లాక్డౌన్ పెట్టాను. సో దానికి మనం ముందు ముందస్తు జాగ్రత్తగా ఈ కరోనా బారిన పడద్దు అని, ప్రజలందరూ కరోనా బారిన పడుద్దాం అని చెప్పేసి ముందు జాగ్రత్తగా నిజాంపేట మండలంలో కూడా 12వ డేట్ నుంచి 19వ డే దాకా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దీనికి అందరూ వ్యాపారస్తులు సహకరించాలని కోరుతున్నాము. గ్రామస్తులు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు సహకరించాలని, వ్యాపారస్తులు సహకరించాలని కోరుతున్నాము. అలాగే ప్రజలు కూడా బయటకు ఏదైనా అత్యంత అవసరానికి మాత్రమే బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించే బయటకు రావాలి. ఈ కరోనా అందరికీ వస్తుందని అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తలేదు అని చెప్పేసి ఎవరని చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి ఈ లాక్డౌన్ను ఖచ్చితంగా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ